పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఎం శ్రేణులు నిరసన చేపట్టారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు పాదయాత్రగా తరలి వెళ్లి జిల్లా కలెక్టరేట్ ముందు పోడు భూముల రైతులతో సిపిఎం నాయకులు నిరసన తెలిపారు. పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి నెరడు గడుస్తున్నా ఇంతవరకు హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. పోడు రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములు గుంజుకోవాలని చూస్తుందని ఆరోపించారు. పోడు భూముల్లో ప్లాంటేషన్ పనులు నిలిపివేసి పోడు భూముల రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. స్వతంత్ర దేశంలో భూమి కోసం భరత భూమిలో భూమి పోరాటాలు జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలు అంటేనే ఇది అడవి ప్రాంతం అని చెప్పి ఒక పేరు ఉన్నది. అటువంటి అడవి ప్రాంతంలో దాదాపుగా 30-40 సంవత్సరాలుగా అటవీ భూములను సాగు చేసుకొని పోడు భూముల్లో వీళ్ళందరూ కూడా బతుకుతున్న జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ 30-40 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి భూమిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇలా భూములను లాక్కోవాలన్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఒకవైపేమో పోడు భూముల్లో ప్లాంటేషన్ పనులు హరితహారం పేరిట పోడు భూములను లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా మేము కోరేది ఒకటే, ఈ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఈ పోడు భూములకు మీ నియోజకవర్గానికి వచ్చి కుర్చీ వేసుకొని మీకు పట్టాలు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి హామీ ఇచ్చి ఇప్పటికి 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. అదే మొన్నటికి మొన్న ఈ జిల్లా కేంద్రంలో మన మంత్రి వారిలో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మన స్థానిక మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో కూడా మన జిల్లా కలెక్టర్లో కూడా పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి సమావేశాన్ని నిర్వహించి కూడా ఇప్పటికి 1 సంవత్సరం గడుస్తూ ఉన్నది. గ్రామ సభలు పెట్టేసి గ్రామంలో ఉన్న సీనియర్ సిటిజన్స్, రెవెన్యూ శాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు అందరితో కలిసి ఈ పోడు భూమ, రెవెన్యూ భూమ, అటవీ భూమ తేల్చడం కోసం కంటిలు కూడా వేసి ఇప్పటికి 1 సంవత్సరం గడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. 1 సంవత్సరం గడుస్తూ ఉన్నా వేసినటువంటి కమిటీలు కేవలం కాగితాలకే పరిమితమైనవి తప్ప ఏనాడు ఈ పోడు భూమ, రెవెన్యూ భూమ అని తేల్చినటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒకవైపు పట్టాలు ఇస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం మరొక వైపు అటవీ శాఖ అధికారులను పోడు భూముల్లోకి పంపించి ఈరోజు మళ్ళీ ప్లాంటేషన్ల పేరిట మొక్కలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని అడ్డుకుంటున్నటువంటి పోడు రైతులపైన అక్రమంగా దౌర్జన్యంగా కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి మొగ ఆ అటవీ శాఖ అధికారులు ఆడవాళ్ళని చూడకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మీ ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుతా ఉన్నాం, మీరు ఏమైతే హామీ మాకు పోడు రైతులకు ఇచ్చారో, ఏమైతే మీరు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారో ఆ వెంటనే హామీని నెరవేర్చకపోతే పోడు రైతులం అందరం కూడా గజమెత్తి పోడు రైతులకు హక్కు పత్రాలు అత్యంత వరకు కూడా ఇదే పోరాట స్ఫూర్తిని కనబరుస్తూ అత్యంత వరకు కూడా పోరాటం చేస్తామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. సిరిసిల్ల జిల్లాలో పోడు రైతులకు సంబంధించిన హక్కు పత్రాలు ఇస్తానని ఇక్కడనే స్థానిక మంత్రి కలెక్టర్ ఆఫీసులో సమావేశం ఏర్పాటు చేసి 15 రోజుల లోపలనే మీ అందరికీ సర్వేలు చేయించి హక్కు పత్రాలు ఇస్తానని తెలియజేయడం జరిగింది. ఇప్పటికీ 8 మాసాలు అయిపోతా ఉంది, ఏ ఒక్కరు కూడా హక్కు పత్రాలు ఇవ్వలేదు. కానీ మరోపక్క ఇదే అధికారులు మరి ఆ పోడు రైతుల భూములలోకి వచ్చి వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఈరోజు చూసిన కోనరాపేట మండలం మరిమట్ల కావచ్చు, వీర్నపల్లి మండలం అడిపద్ర గ్రామాల్లో, శివంగళపల్లి ఈ గ్రామాలలో పోడు రైతులు దున్నుకునే భూములలో ప్లాంటేషన్ ఏర్పాటు చేసుకుంటూ ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా బలవంతంగా రైతుల భూములు లాక్కుంటూ అడ్డుకున్న రైతులను వారిపై కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం నీతిగా నిజాయితీగా మేము ఖచ్చితంగా రైతులకు హక్కు పత్రం ఇస్తామని ఒక పక్క చెప్తూనే మరోపక్క ఈ దౌర్జన్యంగా లాక్కోవడం సరైన పద్ధతి కాదు. ఇక్కడున్న స్థానిక మంత్రి మీరు వెంటనే స్పందించి రైతులకు సంబంధించిన హక్కు పత్రాలు ఇవ్వాలి. ఇచ్చేంత వరకు ఈ రైతులకు సంబంధించిన పూర్వ రైతులకు సంబంధించిన భూముల్లో వెళ్లకుండా అటవీ శాఖ అధికారులను వెంటనే ఆపుదల చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరే చెప్పారు, మేము సర్వే చేసి వాళ్ళకి నిజమైన రైతులను గుర్తించి వాళ్ళందరికీ మేము హక్కు పత్రాలు ఇస్తామని అంతవరకు ఎలాంటి పనులు ప్రభుత్వ పరంగా చేపట్టామని కూడా చెప్పారు. కాబట్టి అలా చెప్పుకుంటూనే మరో రకంగా ఈ బ్లాక్ కోవడం కూడా దౌర్జన్యం గుంజుకోవడం సరైన పద్ధతి కాదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే కలెక్టర్ గారు ఇప్పుడు మా దగ్గరికి వచ్చి అధికార ఆదేశాలు జారీ చేసి మేము పట్టాలు ఇచ్చేంతవరకు ఏ ఒక్క అధికారి కూడా ఆ భూముల్లో వెళ్లకుండా, ఫారెస్ట్ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆ భూముల్లో వెళ్లకుండా చేసేంతవరకు ఇక్కడ మేము వెళ్ళమని తెలియజేస్తా ఉన్నాం. వెంటనే ఈ సమస్య పరిష్కారానికి కలెక్టర్ గారు అట్లాగే మంత్రి కేటి గారు కృషి చేయాలి. వెంటనే వాళ్ళకి హక్కు పత్రం ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేస్తా ఉన్నాం. కోనరావుపేట మండలం మరిమట్ల, అదేవిధంగా శివంగళపల్లె
అదేవిధంగా వీర్నపల్లి మండలం అడిపదిరి కావచ్చు, రంగంపేట కావచ్చు, అదేవిధంగా గర్జనపల్లి కావచ్చు, ఈ గ్రామంలో గత 30 సంవత్సరాలుగా రైతులందరూ కూడా పోడి వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. అత్యధికంగా పోడి వేసుకున్న రైతులందరూ కూడా దళితులుగా ఉన్నారు. ఒక పక్కనేమో కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. ఇప్పుడు చూసుకున్నట్టయితే దళితులు పోడి వేసుకున్నటువంటి భూములు లాక్కున్న విధంగా ఈరోజు ఫారెస్టర్లు దౌర్జన్యంగా ప్లాంటేషన్ చేస్తున్నారు. ఆ ప్లాంటేషన్ అడ్డుకున్న రైతులపై అక్రమ కేసులు పెట్టడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వము హామీలు ఇచ్చింది, పక్కుపత్రాలు ఇస్తారని చెప్పింది. అదేవిధంగా గ్రామంలో గ్రామ సభలు పెట్టి అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కలెక్టరేట్లో కూడా అప్లికేషన్లు తీసుకొని సర్వేలు చేస్తానని చెప్పి నిజనిర్ధారణ కమిటీ ఇవ్వడం జరిగింది. మరి ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది? ఒక పక్కనేమో రైతులకు పొట్టగొట్టే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇక్కడ స్థానిక కేటీఆర్ గారు కావచ్చు, స్థానిక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఉన్న జడ్పీ చైర్మన్ కావచ్చు, ఇంతవరకు కూడా స్పందించి మరి రైతులకు ఏ కోసం ఉంది, ఎవరు నష్టపోయారు, ఏ రకంగా నష్టపోయారు అని అడిగే దాఖలు లేవు. ఈ ఓట్ల కోసమే తప్ప ఈ తెలంగాణ మొత్తం కూడా పెడబాబులకు అపేపుతున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు భూములు మొత్తం దండలర్మ చేస్తున్నారు. పోడి వేసుకున్నటువంటి భూములలో ఈరోజు అక్రమంగా ఏ రకంగా ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ చేస్తారు. ఈ ప్లాంటేషన్ ఎత్తివేయాలి, వెంటనే వారికి హక్కుపత్రాలు ఇవ్వాలి. అదేవిధంగా దళితులకు ఇస్తున్నటువంటి 3 ఎకరాల భూమి హక్కుపత్రాల ద్వారా ఇస్తావా లేదంటే మీరు కొనిస్తారా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ ప్లాంటేషన్ నిలిపేయాలి, ఫారెస్ట్ అధికారులకు కూడా మీరు ఆదేశాలు ఇవ్వాలి. అదేవిధంగా కేటీఆర్ గారు స్పందించాలి. కేటీఆర్ గారు ఓన్లీ మరి టేటర్స్లో లేకపోతే ఫేస్బుక్లో ట్విట్టర్లో స్పందిస్తారా తప్ప మా ప్రజల కోసాలు పట్టించుకోరని సందర్భం తెలియజేస్తున్నాము. వెంటనే వీరికి ఈ సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆంధ్ర కార్యక్రమం చేపడతామని తెలియజేస్తున్నాం.